ప్రే చేసి కూర్చుందా. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు ఎందునిమిత్తం తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ఊరకనే ప్రభువు కాదు, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువు అనే పదానికి రాజు అనే అర్థం. యేసుక్రీస్తు ఎందుకు రాజు? తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన రాజు. ఏమైందని మహిమకు? ఆ మహిమార్థమై మరల ఈయన రాజెందుకు? మొదటి వర్తమానంలో ఒక మంచి విషయాన్ని మనం చూసాం ప్రేమైన వాళ్ళరా, చూద్దామండి. ప్రకటన గ్రంథం 4:11. ప్రకటన గ్రంథం 4:11 రెండో మాట వారు స్తుతించి చేయమంటున్నారంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక ఎందుకట? నీ చిత్తాన్ని మేరకుండా పని చేస్తున్నందున, నీ చిత్తమును బట్టి అవి ఉండినందున, అవి ఉన్నందున, నీ చిత్తమును బట్టి విసృజింపబడినందున, నీ చిత్తమును బట్టి అవి పని చేయుచున్నందున, అందుని బట్టి ఆయనకు మహిమట. ఏదైనా ఒక వస్తువును ఒక కంపెనీ తయారు చేసినప్పుడు ఆ కంపెనీ వారు ఏమంటారు తెలుసండి? ఈ వస్తువుకు గ్యారంటీ ఇస్తుంటారు. ఎందుకు తెలుసా? అలా ఇవ్వటం వల్ల కంపెనీ నష్టపోతుంటుంది. 1 ఇయర్ గ్యారంటీ అన్నారనుకోండి, 6 మాసాలకే చెడిపోతే కొత్త వస్తువు ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. దీనికో చెప్పమంటారా? కేవలం తాము ఆ వస్తువుని బట్టి మహిమ పొందడానికి, లాస్ అయిపోవడానికి కాదు. ఎందుకంటే మేము చెప్పినట్టుగా పనిచేస్తుంది, అందుకింత ధైర్యంగా మేము గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ పనిచేసింది అనుకోండి, అది 1 ఇయర్ 2 ఇయర్స్, మనం మళ్ళీ ఏమంటాం తెలుసండి? కొంటే అలాంటి వస్తువునే, ఇప్పుడు ఎవరికి మహిమ, ఎవరికి పేరు, ఎవరికి ఘనత? దేనిని బట్టి? ఆ వస్తువును బట్టి. సమస్తము ఆయనకు లోబడుతుంది, సమస్తము ఆయనకు లోబడుతుంది. ప్రకృతి ఎంత లోబడుతుంది? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము సృజించాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం సృజించాడు. మరి ఆ పని జరుగుతుంటే, ఆయన చిత్త ప్రకారం పని చేస్తుంటే నీకు మహిమ, చేయకపోతే ఆయనకు మహిమే ఉంది. ఒక వస్తువును తయారు చేసినవాడు వస్తువు పని చేస్తే ఎలా ఘనత పొందుకుంటున్నాడో, వస్తువు తయారు చేసినవాడు వస్తువు పని చేస్తుంటే ఎలా మహిమ పొందుకుంటున్నాడో, దేవుడు కూడా తాను సృజించినంతా తన చిత్తాన్ని బట్టి పని చేస్తుంటే మహిమ కలుగుతుంది ఆయనకి. ఆయనకి ప్రకృతిలో మహిమ కలగలేదంటూ ఏమీ లేదు, అన్ని విషయములలో ఆయనకి మహిమ కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు ఒక అద్భుతమైన కీర్తనలో ఈ విధంగా వర్ణిస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 148వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి.
యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటి నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది తప్పిపోదు. ఆయన వాటికి కట్టడి నియమించాడు, ఒక కక్ష నియమించాడు. ఆ కట్టడం అవి మేరవు, ఏది దానిని అతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడు. అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు. తుఫాను పర్వతములారా, సమస్త గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్త దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, మొట్టమొదటి మాట ప్రజల్లో కల్లా భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడు. ఎవ్వరు స్తుతించాలి? కన్యలు, వృద్ధులు, బాలులు, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం చదివిన లిస్ట్ అంతా ఆయన సృష్టించిన వాటిలో ఉంది. ఆయన సృష్టించిన వాటిలో కొన్నిటిని వివరించాడు ఆయన. వీరందరూ ఆయన స్తుతించబద్ధులై ఉన్నారు. సూర్యుని అడగండి, స్తుతిస్తున్నాడా? స్తుతిస్తున్నాడు. గుట్టను అడగండి, మెట్టను అడగండి, పశువును అడగండి, పక్షిని అడగండి, ప్రకృతితో దేన్నైనా అడగండి, అది దేవుణ్ణి స్తుతించుచున్నది, మహిమ పరుచుచున్నది. ఏ విధముగా? దేవుడు ఆజ్ఞ ఇవ్వగా అది మేరకుండా పనిచేస్తున్నది. ఆయన కట్టడను విధింపగా తప్పిపోకుండా తన కక్షలో పని జరిగించుచున్నది. అంటే ప్రకృతిలో ప్రతిదీ కూడా దేవుని మహిమ పరుచుచున్నది, ఆయనకి మహిమ కలుగుచున్నది. వాటి పనిని బట్టి, ఆయన చెప్పిన మాటను బట్టి అవి పాటించుట ద్వారా దేవునికి మహిమ కలుగుచున్నది. మరి ఏ విషయంలో మహిమ కలుగుతున్నది ఆయనకి? అంతా బాగున్నప్పుడు నన్ను ఎవరన్నా ఆదరిస్తారా? నేను బిజినెస్లో కొన్ని లక్షల రూపాయలు లాస్ అయిపోయిననుకో, మీరు వచ్చి నన్ను అంటారు, బాధపడకండి, డబ్బు ఇవ్వాలి, కాకపోతే రేపు సంపాదించుకుంటాం, బాధ ఎందుకు అంటుంటారు ఓదారుస్తూ. పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుని స్తుతించుచున్నవి, కానీ స్తుతించాల్సింది ఆ ఎక్స్ట్రా స్తుతి వారు కాదు. వారు చెప్పిన పని చేయటమే స్తుతించటం, మహిమపరచటం. కానీ ఎందుకో ఒకనొక దినాన్న దేవుడు పరలోక సింహాసనాసీనుడై ఉండగా శరాపులు, కెరూబులు దేవుని స్తుతించుచు ఏమనుచున్నవో తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరి కారేసి రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాలును కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ పదం ఎవరన్నా తెలుసా? దేవుడు కొందరి విషయంలో ఆశపడుతున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును. వారు స్తుతించాల్సిన మాట ఇది, వారు పాటించాల్సిన మాట, వారు ఈ ప్రకారం పనిచేయాల్సిన మాటది. కానీ ఎందుకో ఆ విషయంలో నష్టపోయినట్టున్నాడు ఈయన పాపం దేవుడు. అందుకే దూతలు వారన్నా అనకపోయినా, వారి బ్రతుకులో చూపినా చూపకపోయినా, దేవా నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. ఈ మాట అనాల్సిన వాళ్ళు అనుంటే సింహాసనం మీద ఆనందంగానే ఉండునాయన. కానీ ఆ బాధ్యత దేవదూతలు తీసుకుంటుంటే దిగాలుగా కూర్చున్నాడు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ సర్వలోకము ఆయన మహిమచే నిండియుండును, సర్వలోకము ఆయన మహిమచే నిండియున్నది. ఏ అంత నిండింది? ఎలా చెప్తారో అంత నిండిందని. బ్యాలెన్స్ మేము కవర్ చేస్తున్నాం కదా ఇప్పుడు, బ్యాలెన్స్ మేము కవర్ చేస్తున్నాం కదా, ఎవ్రీథింగ్
ఓకే, అంత బాగుంది ఇప్పుడు, ఎందుకు దేవా నువ్వు సింహాసనం మీద ఎదుగాలుగా ఉన్నావు? ఎందుకో స్తుతిస్తున్నాం. ఈ స్తుతితో ఆ బ్యాలెన్స్ కూడా పూర్తయిపోయింది, అంత నీ మహిమతో నిండి ఉంది. సరిపోయిందా లెక్క? ఆయనకి సరిపోలేదు, ఆయనకి సరిపోలేదు. ఎవరిని పంపదని అంటున్నాడు ఆయన అక్కడ? అసలు ఎందుకు వచ్చింది సమస్యనికి? ఎందుకు వచ్చిందంటే రాజులు ఆయన్ని స్తుతించటం లేదు, సమస్త ప్రజలు ఆయన స్తుతించటం లేదు, ఆయన మహిమపరచటం లేదు. ప్రకృతిలో ప్రతిదీ ఆయన స్తుతించచ్చు మహిమపరచుచున్నది, కానీ మనుషులలో రాజులు స్తుతించటం లేదు. రాజులు స్తుతించకపోవడాన్ని బట్టి ప్రజలు స్తుతించటం లేదు, అందుకు ఆయన బాధ కలిగి ఉన్నాడు. అందుకేమో ఈ ప్రజలందరూ ఆయన చిత్త ప్రకారం బ్రతికని మహిమపరిచి స్తుతించడానికేమేమో, ఈ ప్రజలందరినీ ఆ ప్రకారం తీర్చిదిద్దడానికేమేమో, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువుగా ఈ లోకానికి అందిస్తున్నాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? రాజు. ఎందుకు రాజు? అందరూ దేవుని స్తుతించడానికైనా రాజీన. ఎక్కడ నష్టం కలుగుతుందో అక్కడ ఆయన పరలోకం నుంచి మనుష్య కుమారుని యేసుక్రీస్తుని పంపిస్తున్నాడు ఆ లోటును భర్తీ చేయడానికి, ఆ లోటును భర్తీ చేయడానికి. ఆయన ఉద్దేశం ఏంటి అసలు? అంటే ప్రభువుగా ఎందుకు పంపించాడు యేసుక్రీస్తుని? అంటే ప్రభువుగా ఎవరైనా ఉంటే ప్రభువు క్రింద ఉన్న ప్రజలందరూ దేవుని స్తుతిస్తారని మహిమపరుస్తారని దేవుని ఆలోచన. ప్రజలందరి చేత ఆయన మహిమ పొందడానికి, స్తుతింపబడడానికి యేసుక్రీస్తును ఎలాగైనా పంపొచ్చు కదండి ఆయన. కానీ ప్రభువుగా అంటే రాజుగా ఎందుకు పంపించాడు ఆయన? ఆయన రాజుగా వస్తే తప్ప ప్రజలందరూ ఆయన మహిమపరచలేరన్నమాట. అంటే రాజుల వలన ప్రజలు దేవుని మహిమపరుస్తున్నారా? అందుకేనా ఈ రాచరిక వ్యవస్థ దేవుడు నెలకొల్పింది? ఏమో అందుకేనేమో, అందుకే ఎలా చెప్పగలం? ఆయన సింహాసనమును కూర్చుండి ఉండగా దేవదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుని స్తుతించుచుండగా ఆ సందర్భం ఎప్పటిది అంటే పైన ఒక రాజు మరణించినప్పటిదని రాస్తున్నాడు భక్తుడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఎందుకు ఆ సంవత్సరం? ఎందుకు? అతడు బ్రతుకుండగా ప్రజలందరినీ దేవునికి మహిమకరంగా మలుస్తున్నాడని ఆనందపడుతున్న దేవుడు అతడు మరణించిన మొదటి సంవత్సరాన్ని ఆశలు అడి ఆశలై సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు తెలుసుకున్న దేవదూతలు ఉజ్జియా లేకపోతేనేం మిమ్మను పరిశుద్ధుడని ప్రజలు మహిమపరచలేకపోతేనేం మేమున్నాం కదా అంటూ దేవదూతలు స్తుతిస్తున్నారు ప్రేమైన వాళ్ళరా. అంటే ఉజ్జియా ప్రభువుగా, ఉజ్జియా రాజుగా ఉన్నంతకాలం 52 సంవత్సరాల పాటు ప్రజలు దైవికంగా బ్రతికారన్నమాట. మృతిపొందాడు, మరలా అట్టి విధంగా ప్రజలు దేవుని మహిమపరచలేకపోతున్నారు. ఈ లోటును ఎలా భర్తీ చేయాలి? ఈ లోటును ఎలా భర్తీ చేయాలి? చాలా ఉన్నతమైన వ్యక్తి, 52 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన, ఇలాంటి ఎక్కువ కాలము ఇక మరలా ఇలా మరణిస్తే నేను తట్టుకోలేను, ఇలా నాకు దూరమైపోతే నేను తట్టుకోలేను. ఇంకెవరైనా ఒకవేళ ప్రజలందరూ నాకు మహిమకరంగా బ్రతుకున్నట్లుగా ప్రభువు ఎవరైనా ప్రజలను పరిపాలిస్తే ఎంత బాగుంటుంది. యేసుక్రీస్తు అందుకే ప్రభువుగా వచ్చాడు లోకానికి. ఆయన మనసు అర్థం చేసుకోవాలి. ఉజ్జియా కాలం నాడే ఆయన మనసు ప్రజలకు వివరించబడేటట్టుగా యెషయా గారి ద్వారా రాయిస్తున్నాడు. ఈ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం.
అయినా క్రిస్మస్ అంటే ఇదేంటి, భోజనాలు ఏంటి, అలా ఉన్నాయి. లేకపోతే కేక్ ఏది, క్యాండిల్స్ ఏవి, ఆటలు ఏవి, పాటలు ఏవి, సంగీతాలు ఏవి, అవి ఉంటే క్రిస్మస్. కానీ దేవుని మనసు తెలుసుకోవటం పని లేదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అది తెలియని అవసరం లేదు అన్నమాట. అది తెలియని అవసరం లేదు. ఎక్కువగా సమాజంలో ఉన్న వారికి కూడా అలాంటి క్రిస్మస్లకు వెళ్ళడానికి ఇష్టం ఎక్కువ. ఇలా ఎవరి ఇద్దరు వ్యక్తులు గంట గంట వాకింగ్ చెబుతారు, వింటారా? అంత ఓపిక మాకు లేదంటారు. ఎన్నో చులకనకరమైన మాటలు మాట్లాడుతుంటారు. అయినప్పటికీ దేవుని మనసును ప్రజలకు వివరించాలి. ఆయన ఎందుకు అంత బాధపడుతున్నారు? ఎందుకు? కొందరు రాజులను చూద్దామండి, వారి జీవితాల్లో ఆయన ఎలా మహిమ పొందలేకపోయాడు. కొందరే, ఎక్కువ మంది గురించి చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. ఒకనాడు ఇస్రాయేలీలకు, తన ప్రజలకు, తనను మహిమపరచాల్సిన ప్రజలకు రాజుగా మొట్టమొదటిగా సౌలును ఏర్పరచుకున్నాడు ఆయన. సౌలు దేవుణ్ణి ప్రజలందరి విషయమై ఆయన మహిమపరుస్తూ ప్రజలందరూ మహిమపరచేటట్లుగా పరిపాలన చేస్తాడు అనుకున్నాడు ఆయన. కానీ సౌలు తప్పిపోయాడు. ఎంత సంతోషపడిపోతాడో తెలుసండి సౌలును రాజుని చేయటానికి దేవుడు. చూద్దామండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే, ఎవరెవరికి కనబడుతున్నారండి? సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే, ఎవరంటున్నారండి మాట? దేవుడే, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలును అని అతనితో. అబ్బా ఎంత ఆశ కలిగి ఉన్నాడండి దేవుడు. మరి ఆశ నెరవేరిందైంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. మరలా అదే సమూయేలు ఇదే సౌలు దగ్గరకు వస్తాడు. అప్పుడు సౌలుతో సమూయేలు ఏం మాట్లాడతారో తెలుసా? 15వ అధ్యాయము 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనములను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మరి శ్రేష్టమైన నువ్వు చేశావా? తప్పిపోయాడు, ఆజ్ఞ తప్పిపోయాడు రాజు. తాను మహిమపరచలేకపోయాడు, ప్రజలను మహిమపరచనివ్వలేకపోయాడు. చాలా బాధపడిపోతున్నాడు ఇప్పుడు దేవుడు. మరలా అంటాడు కదా, సమూయేలు నువ్వు యెష్షయి కుమారుల్లో ఒకని అభిషేకించు రాజుగా. ఇతడు కనే నేను ఒకని కనుగొన్నాను, అతన్ని అభిషేకించు అంటున్నాడు. 16వ అధ్యాయము మళ్ళీ చూడండి ఆయన స్పందన ఎలా ఉందో. 16వ అధ్యాయము 12వచనం. అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండును. అతడు రాగానే సమూయేలు గారు ఏం కంగారుపడ్డలేదు, ఎందుకంటే అలా ఉన్నాడు మరి చిన్నోడు. ఇప్పుడు ఈయన దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సౌలు తప్పిపోయాడు. దేవుడు మరొకరిని వెతుక్కుంటున్నాడు. రాజుల అవసరం ప్రజల కన్నా దేవునికే ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతుంది ప్రేమేమండ్లారా. ఎందుకంటే తెలుసా, ప్రజలందరిని దేవుని మహిమపరిచే విధంగా రాజులను ఏర్పరచుకుంటున్నాడు ఆయన. రాజులను దావీదు గురించి చెప్తాడైనా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. అపొస్తలుల కార్యములు 13:22లో చెప్తున్నాడు. మంచి మాట.
తర్వాత కాలంలో దావీదు మనసు గెలిచిన వాడిని ఎరిగి అతని తర్వాత సమూయేలును ఎన్నుకుంటాడు. క్షమించండి, సొలొమోనుని కోరుకుంటాడు. సొలొమోను తర్వాత రెహబాము సరిగా ప్రజలను దేవుని వైపు మరలచలేకపోతున్నాడు అండి. అదేం పనిలో కానీ ఇప్పుడైనా మరలా యరొబామును కోరుకుంటున్నాడు. యరొబాము ఏంటండి ఆయన ఆశ? ఒకటే ఆశ, నన్ను మహిమపరచాలి, ప్రజలందరినీ నా వైపు తిప్పాలి. ఏంటి మహిమపరచటం? ఆజ్ఞను అతిక్రమించకూడదు, కట్టడను మీరకూడదు, నేను చెప్పినట్టుగా బ్రతకటమే నన్ను మహిమపరచటం. ఇది మీరికే పాపం చేయటం. పాపానికి డెఫినేషన్ చెప్పండి ఏంటండి? అంతే, దేవుడు చెప్పిన మాట మీరటమే పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం. మరి సౌలు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. దావీదును కోరుకుంటున్నాడు మరలా. రెహబాము పరిపాలనా కాలంలోనే దేవుడు యరొబామును రాజుగా ఎన్నుకుంటాడు. యరొబాము చూద్దామండి, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము. తన ప్రవక్త అయిన అహీయా ద్వారా యరొబాముకు చెప్తున్న అద్భుతమైన మాట, కొత్త వస్త్రాన్ని 12 ముక్కలు చేసి, తునకలు చేసి, 10 తునకలు తీసి, 10 చీలికలు తీసి, నాకు కూడా కొత్త చొక్కా ఈరోజు వేసుకున్నాను. ఇప్పుడు సాగు తీసుకుని 10-12 ముక్కలు చేసుకుని 10 ముక్కలు తీసి మీకు ఇచ్చాను అనుకో, నన్ను ఏమంటారు మీరు? పిచ్చోడు అంటారు. ఒక ప్రవక్త అదే పని చేశాడు, కొత్త చొక్కా వేసుకొచ్చి 12 పీలికలు చేసి 10 పీలికలు ఇచ్చాడు ఒకరికి. అర్థం కాలేదు ఏంటో. ఏవి కాదు, 10 గోత్రాల ప్రజల మీద రాజువు అంటున్నాడు ఆయన. ఆ మాట చెబుతూ దేవుని మనసు ఎలా ఉందో చూద్దాం చూడండి. 37:11-37, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చెప్పున నేను ఏలుబడి చేయచ్చు, ఇస్రాయేల్ వారి మీద రాజువై ఉందవు. 38, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగిస్తానయ్యా యరొబామా. ఒక పనివాడండి తను సొలొమోను క్రింద, అయినప్పటికీ చూసారు అప్పగిస్తాను, నా కోరిక నెరవేరుస్తావా, నా ఆజ్ఞలు తీరుస్తావా, నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తావా, నా కట్టడలు గైకుంటావా, అదండి ఆయన ఆశ. అందుకే ప్రభువు కావాలి ఆయనకి, అందుకే రాజు కావాలి ఆయనకి. ప్రజలను పరిపాలించేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఆయన మనసు లోతుల్లోనికి వెళుతుంటే ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. ప్రేమైన వల్లారా, యేసుక్రీస్తును ప్రభువుగా ఎందుకు పుట్టించాడు? మొదటి నుంచి ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో చూడండి. కానీ యరొబాము ఏం చేశాడు మరలా? యరొబాము ఏం చేశాడండి? ప్రజలు దేవుని వైపుకు మరలిపోకుండా ఉండడానికి 2 దూడబొమ్మలను చేశాడు. తెలుసా, 12వ అధ్యాయము 2వ రెహబాము వైపు ప్రజలు తిరిగిపోతారని భయపడి యరొబాము చేస్తున్న పనిని మనం చూస్తే 27:12-27, యరొబాము తన హృదయమందో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేముకు పోవటం మీకు బహు కష్టమో, అక్కడికి వెళ్ళి ఆయన మహింపరచడం కష్టమో. నేను చెబుతున్నాను ప్రభువుని, నేను చెబుతున్నాను రాజుని. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే కాదు. సరిగ్గా చూడండి, ఏంటిది అంటే ఎన్ని రెండు, ఇదే అన్న పదం ఎక్కడదో తెలుసా? అహరోను గారు దూరం చేసినప్పుడు అది. నిన్ను నడిపించిన దేవుడు ఇదే అన్నాడు ఆయన, ఇప్పుడు ఇవే అంటున్నాడు ఈయన అంటే అప్పటికీ ఇప్పటికీ డబల్ అయిందనమాట. ఇదేనా దేవుడు? ఇదేనా?
మరి నిన్ను ప్రభువుగా ఎందుకు చేశాడు దేవుడు? వీటిని మహిమపరచడానికి అన్నమాట, అంతే కదా. వెంటనే వస్తాడు యూదా నుంచి ఒక ప్రవక్త, ఇతడు బలిపీఠం ఎక్కుతాడు. ప్రేమిన వలరా, బేతేలు నందు దాన్ని ఉంచాడట. బేతేలు యాకోబు రాయి నిలబెట్టి నూనె పోసిది దేవుని మందిరమే కానీ మరొకటి కాదన్నాడే. ఆ ప్రాంతంలో నిలబెడుతున్నాడు, దీన్ని నిలబెట్టి చివరికి ఇతడే బలిపీఠం ఎక్కడట. 33, ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి, అతడు యోచించిన దాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలు కాదు దేవుని కట్టడలు కాదు, అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు అంటే ఆగస్టు 15వ రోజునాడు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద స్వతంత్రం వచ్చింది మీకు ప్రకటిస్తున్నాడు అన్నమాట. బలులు అర్పించుచు వచ్చను మరియు ఇస్రాయేల్ వారికి ఒక ఉత్సవము పండగ. మనకు ఆ దేవుడు కట్టడల నుంచి ఆజ్ఞల నుంచి విముక్తి దొరికింది. కొత్త దేవుడు వచ్చాడు, ఏవీ మాట్లాడ్డు, ఎలా చేసినా కాదండు, చాక్లెట్ పంచుకున్న ఏమండు, మంచోడు. చూసారా, ఉత్సవం నిర్ణయించే ధూపం వేటికి తానే బలిపీఠం ఎక్కాడట. పాత దేవుడికి తానెక్కటం అయితే ఇష్టం ఉండదు, కానీ కొత్త దేవుడికి నష్టమే లేదు. ఆ కింద వచ్చినాలనే ప్రవక్త వస్తాడు, గద్దిస్తాడు, బలిపీఠం విరిగిపోతుంది, చెయ్యి ఎండిపోతుంది. వస్తాడు ఒకడు, యోషియా అనే రాజు అంటాడు, నువ్వెక్కడైతే హృదయాన్ని బాధ పెట్టావో దేవునిది అది భర్తీ చేయడానికి వస్తున్నాడు ఒకడు. చెప్పేశాడా అప్పుడే? ఇవన్నీ బాగా ఆలోచిస్తుంటే రాజులకు దేవుడు ఎందుకు అధికారాన్ని ఇస్తున్నాడంటే వారితో ఆయనకి పనుంది. ప్రజలను, ప్రజలందరూ దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఆ బాధ్యతను స్వీకరించేది ఎవరు తెలుసా? రాజులు. ఫెయిల్ అయిపోయాడు యరొబాము, మరలా ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? యోషియా అని ఆయన వచ్చాడు. ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట ఆయన జీవితంలో నెరవేరుతుంది. రాజులు 2వ గ్రంథం 23:15లో ఈ బలిపీఠం గురించి సందర్భం ఉంటుంది, కానీ ఆయన గురించి దేవుడు ఇస్తున్న విట్నెస్ మనం చూడాలంటే దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయము 31 చూడండి. పిమ్మట రాజు తన స్థలముందు నిలబడి, మీకు నేను రాజుల గ్రంథంలో చెప్పాను కదా, అక్కడ చేసిన ఆయన కార్యాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఆయన ఎలా తన్ను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడో ఉంటుంది. నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకునేను. గుడ్, అదే కావాలి దేవుడికి నిబంధన. నేను మేరను ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మేరను, మేరకుండా ఉండమనే రాజుని చేశాడు. మీరిపోతుంటేనే బాధపడుతున్నాడు, నేను మేరను అంటున్నాడు. ఎంత సంతోషమండి దేవునికి బట్టి. ఒక సౌలును తొలగించాడు, దావీదును రాజుని చేశాడు. ఒక యెరొబామును తీసేశాడు, ఆయన ఎక్కడైతే పడిపోయాడో అక్కడ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి, ప్రజలందరిలో దేవుని మహిమను మరల బహిర్గతం చేయడానికి, ఆయన మహిమ పరిచే విధంగా ఉండడానికి యోషియా నిన్నుకుంటున్నాడు. ఈయన పుట్టక ముందు చెప్పేశాడు యోషియా గురించిన ప్రవచనం, ఎందుకంటే ఆయన మనసరిగి బ్రతికేవాడు. దావీదు మరణశయ్య మీద ఉన్నప్పుడు సొలొమోనుకు చెప్పింది అదే, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ధర్మశాస్త్రంలో ఉన్నదంతను గైకొనాలి అంటాడు. ఆయన మాట తీసుకుని మరణిస్తాడు దావీదు సొలొమోను దగ్గర. తెలుసుకున్నాడు ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి నేను రాజయ్యానని. ఆయన చిత్తాన్ని జరిగించేవారు కావాలి. అసలు రాజుల్ని ఎన్నుకోవడానికి ముందే రాజంటూ ఎన్నుకోబడితే ఎందుకు ఎన్నుకోబడాలో చెప్పేశాడు దేవుడు. ఎందుకు ఎన్నుకోకూడదో చెప్పేశాడు, ఎన్నుకున్న తర్వాత అతడు ఏం చేయకూడదో చెప్పేశాడు, అతన్ని ఎందుకు ఎన్నుకోవాలో కూడా చెప్పేశాడు. ద్వితీయోపదేశ కాండం
పదిహేడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14 మనం చూస్తే రాజు గురించి చెప్పబడుతుంది, కానీ మనకంత సమయం లేనందున ఆ రాజు ఎలా ఉండాలో చెబుతూ 21వ వచనం చూడండి. 21, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్లు తన దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నట్టు అతడు తాను బ్రతుకుదినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలను. కట్టడలు, ఆజ్ఞలు, విధులు, ఇది రాజుకు దేవుడిస్తున్న విధి. అంతే, రాజుగారు పరిపాలన ఎలా చేయాలి, ఏవేం పథకాలు పెట్టాలి, ఇది కాదు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు. ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండి ప్రజలను సన్మార్గంలో నడిపించేవాడై ఉండాలి రాజు. నెరవేరిందా ఆయన చిత్తం? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుగా వస్తున్నాడు? అందుకేనండి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి ఎందుకు వారందరికీ కాలేదా ప్రభు? వారందరికీ కాలేకపోయి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒకప్పుడు నెబుకద్నెజర్ అంటాడు, ఆయన పరలోకపు రాజు, ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన డ్యూటీ మనుషులు ఎలా ఆయన స్తుతించాలో మా డ్యూటీ, అది సరిగ్గా చేయకపోతే గర్విస్తే తొలగించేస్తాడు ఆయన. మరి ఆయన డ్యూటీ ఏంటి? నాలాంటి వారిని ప్రజల మీద నియమించటమే ఆయన డ్యూటీ. ఒకసారి చూద్దామా దానియేల గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఆ రాజును గురించి చెప్పబడిన మాట ఆయన ముందు ఏం చేశాడట? 4వ అధ్యాయము 29, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరునందు సంచరించి చుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము, దేవుడిది కాదు నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా, నేను. 4 మాటలు కనబడ్డా మీకు, 3 సార్లు నా అన్నాడు, 4వసారి నేనంటున్నాడు. అని తనలో తాను మంత్రిగారిని కూడా మీరు చెప్పలేదు, ఇంకా అనుకున్నాడట అంతే. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం ఉండి ఆకాశవాణి మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక శబ్దము ఏమని, రాజగు నెబుకద్నెజరు, ఇంతవరకు ఎందుకు అనలేదు ఆ మాట, మరి నువ్వు ఇప్పుడే కదా నా అనుకుంటున్నావు, నిన్నెందుకు నియమించాడు నీకు అర్థం కాక ఏవేవో అనుకుంటున్నావు కదా. రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ అద్దె నుండి తొలగిపోయాను, అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే పోయింది. నిన్ను మనుషులు తరిమేస్తారు, మనుషులను దేవుని వైపు త్రిప్పే రాజును మై మనుషులు ఘనపరుస్తారు, మనుషులను దేవుని వైపు నుంచి మరలించే రాజులను మనుషులే తరిమేస్తారు. ఒక్కసారి ఇస్తారు 5 ఏళ్ళు, మళ్ళీ ఇస్తారా? తరిమేస్తారు, తొలగించేస్తారు. ఎందుకు? దేవుని వైపు త్రిప్పడు మానేశాం కదా మరి ప్రజల్ని, అందుకు. అదే జరిగింది, గట్టి తింటాడు, పశువుల్లో ఒక పశువైపోతాడు, పక్షి గోళ్ల వలె గోళ్ళు మారిపోతాయి, మంచుకు తడుస్తాడు, ఎండకు ఎండుతాడు. పిచ్చి పట్టినోడుగా తరివేశారండి అతన్ని రాజును. ఎందుకు? దేవుని ఆజ్ఞలు కట్టడలు విధులు గై కొనక పట్టణాన్ని చూసి మురిచిపోతున్నాడట నాదనుకుని. అయిపోయింది, బుద్ధి వచ్చిందట మరలా. అప్పుడు ఏమంటున్నాడో చూద్దాం చూడండి అన్నమాట. 36, ఆ సమయమందు నా బుద్ధి నాకు మరల వచ్చిన, రాజ్య సంబంధముకు ప్రభావము నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిను, నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయడానికి వచ్చారు, నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నుండి తిని. సీక్రెట్ చెప్పబోయే ముందు నీ రాజ్యం నీకు మరలా ఎలా స్థిరపడింది అది మాకు కావాలి, ఈ రాత్రి మాకు అవసరం మా పాఠానికి అంటే కింద చెబుతున్నాడు. ఇలాగు నెబుకద్నెజరు అను నేను, ఏమంటే మరలా ఇప్పుడు ఏమైనా ప్రమాణం చేస్తున్నారు రాజుగా ఇన్ని
పలానావాడిననే నేను ఈ విధి విధానాలను సక్రమంగా పాటిస్తూ ప్రజలను అన్నట్టుంది. ఇప్పుడు మళ్ళా ఇది నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గమును న్యాయములనే ఉన్నవనియు గతంలో నేను గర్వంతో నటించాను కనుక గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించచ్చు. ఇంకో మాట చెప్పు, కొనియాడుచు కనపరుచుచున్నాను. దారిలోకి వచ్చింది బండి మరలా, అందుకు పదవి వచ్చింది. ఎంత చక్కని వివరణ దేవుడిస్తున్నాడు. రాజుల నియామకం వెనకున్న రహస్యం ఇదే. ఎందుకు కావాలి రాజులు దేవుడికి? అన్యరాజైనా కానివ్వండి, దేవుని ఆజ్ఞ పాటిస్తే నువ్వే రాజు అంటున్నాడు. తను కావాలని కోరుకున్న రాజును చేసిన వాడైనా కానివ్వండి, తప్పిపోతే కూలతో చేస్తున్నాడు ఆయన. తన పరభేదము లేని పరమాత్ముడు మనకన్న తండ్రి. ఆయన చిత్తాన్ని జరిగించేవాడు కావాలి, ఆజ్ఞలను పాటించాలి. ఆయన కట్టడల్లా గైకొనాలి. వారు రాజులు కావాలి, ఆయనకి రాజులు కావాలి. అపోస్తలుల కార్యాల్లో చెప్పబడిన మాట మీకు తెలిసిందే, 10:36 యేసుప్రభు అందరికీ, ప్రభు యేసుక్రీస్తు అందరికీ, ప్రభు యేసుక్రీస్తు అందరికీ. లైట్ ఆఫ్ అయింది అంతేనా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. పౌలు గారు ఏమంటారు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:2 కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ప్రభు అంటున్నాడేంటి? ఎవరు మహిమపరచగలుగుతున్నారో, దేవుణ్ణి ఎవరు స్తుతించగలుగుతున్నారో, అందరూ స్తుతించాలి ఆయన ప్రభువుగా పొందుకున్నవారు. అందుకైన ప్రభువు మనం ఆయన పొందుకున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం, అందుకు మనకు ప్రభు అంటున్నాడు ఆయన. ఈ ప్రభువును విసర్జించేవారు ఎవరే అంటారు, జాగ్రత్త అంటున్నాడు యోధా గారు. యోధా పత్రిక 4:1 ఏలై అనగా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు, వారు భక్తిహీనులే, మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడు ప్రభువునైన యేసుక్రీస్తును, ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ప్రభు ఆయనలోనికి వచ్చిన తర్వాత ఆయన స్తుతించేవారిగా ఉండాలి, తొలగిపోయేవారిగా ఉండకూడదు. అక్కడ రాజుల గురించి చెబుతున్నాడు, ఇక్కడ మనకి కనెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు క్రీస్తు ఎవరికి ప్రభువు, ఎవరిని ఎవరు ఆయన ప్రభువుగా పొందుకున్నారంటే, ఎవరికి ఆయన ప్రభువు వారు దేవుని స్తుతించేవారుగా ఉన్నారన్నమాట. తొలగిపోయిన వారికైనా ప్రభువు కాదు, అందరికీ ప్రభు. ఆయన స్తుతించే విధంగా, మహిమపరుచుకునే విధంగా ఆయన అంగీకరిస్తారని అంగీకరించిన వారికే ప్రభు ఆయన, విసర్జించిన వారికి కాదన్నమాట. మరి ఎవరండి ఈయన, ఈయన రాజ్యం ఏది? అదడుగుతాడు పిల్లలతో. నీవు ప్రభువు అయితే, నీవు రాజు అయితే, దేవుణ్ణి నిన్ను బట్టి మహిమపరచడానికి నీ రాజ్యం ఏది? నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైంది కాదు. ఎవరండి? యేసుక్రీస్తుకు ఒక సంతానం ఉందంటాడు యెషయా గారు, ఒక సంతానం ఉందంటాడు ఆయన. ఆయన సంతానం ఆయన్ని చూచున్నాం 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏది సంతానం? ఆయనకి వంశావళి ఉందా యేసుక్రీస్తుకి? మీరు చెప్పండి, వంశావళి ఉందా యేసుక్రీస్తుకి? ఉందా వంశావళి? అదేంటో బైబిల్లో చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. మీరు ఆలోచించుంటారు, కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, చక్కగా రాసేసుకోండి, చాలా టైం అయింది కదా. ఆదికాండం 5:1 ఏముందంటే, ఆదాము వంశావళి ఇదే అని ఉంది. అక్కడ నుంచి ఎవరి గురించి చెప్తాడంటే, షేతు గురించి, ఎనోషు గురించి, కేనాను గురించి మనకు తెలుసు. ఆయన ఎవరిని కన్నాడో వాళ్ళ గురించి. 6:9 నోవహు వంశావళి ఇదే అని ఉంది, షేము హాము యాపతులట. 10:1 షేము హాము యాపతుల వంశావళి ఇదే అని ఉంది.
పదకొండు అధ్యాయం పదో వచనంలో షేము వంశావళి ఇదే అనుంది, పదకొండు అధ్యాయం 27 వచనంలో తెరహు వంశావళి ఇదే అని తెరహుకు పుట్టిన వారి గురించి చెప్తున్నాడు. 20 అధ్యాయం 12 వచనంలో ఇస్మాయిల్ ఎవరెవరిని కన్నాడో చెబుతున్నాడు. 20 అధ్యాయం 19 వచనంలో ఇస్సాక్ ఎవరెవరిని కన్నాడో చెబుతున్నాడు. 36 అధ్యాయం 1 వచనంలో ఏషావు ఎవరెవరిని కన్నాడో చెబుతున్నాడు, వంశావులు అంటున్నాడు. 37 అధ్యాయం 1-2 వచనంలో యాకోబు వంశావులు ఇదే అంటున్నాడు, ఆయన పుట్టిన పిల్లల గురించి చెబుతున్నాడు. తప్పేమైనా ఉందా చెప్పండి, మీరు చెప్పండి. ఆదాము వంశావళి ఇదే అని ఆదాము నుంచి ఎవరెవరు వచ్చారో చెప్తున్నాడు. తెరహు వంశావళి ఇదే, తెరహు నుంచి ఎవరెవరు వచ్చారో చెబుతున్నాడు. అందరూ వంశావళి ఇదే అని చెప్పేసి కన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక మాట చెప్పమంటారా, యేసుక్రీస్తు కూడా వంశావళి ఉంది, ఉందా లేదా? ఉంది. ఎక్కడ రాయబడింది మాట? మత్తయి సువార్త 1:1 మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఎవరిని కనను, యేసుక్రీస్తు ఎవరిని కనను, వారెవరిని కనను, వారెవరిని కనను, వారెవరిని కనను చెప్పాలి అక్కడ. మరి ఏం చెబుతున్నాడు అక్కడ? మీకు స్ట్రైక్ అయిందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఆదికాండం 5:1 అబ్రహాము వంశావళి ఇదే, ఆదాము వంశావళి ఇదే అని చెప్పి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? షేతు, కేనాను, మహలేలు, ఎరదు, మెతుషల, నోహు, ఇలా అందరి గురించి, కన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. మా తాతగారి వంశావళి ఇదే, మా తాతగారి కుమారుడు సత్యనారాయణ గారు, వాళ్ళ కుమారుడు నేను, నా పిల్లలు వీరు అంటే బాగుంది. కానీ యేసుక్రీస్తు వంశావళి ఇదే అని ఎవరి గురించి చెప్తున్నాడైనా? ఎవరి గురించి చెప్తున్నాడండి? అబ్రహాము నుంచి మొదలాడుతున్నాడు. చూడండి, అబ్రహాము ఇది యేసుక్రీస్తు వంశావళా, ఆ తర్వాత అది యేసుక్రీస్తు వంశావళా, అది యేసుక్రీస్తు వంశావళా. కిందకు వచ్చేసి పోయి యేసుక్రీస్తు ఎవరిని కన్నాడు చెప్పుదురా అమ్మా, ఇది కూడా వంశావళి ఉంది కదా. మరి చదవట్లేదండి ఎవరైనా? మరి పైన హెడ్డింగ్ అది ఉంది కదా, ఏమని మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు వంశావళి ఏది, ఏది వంశావళి? ఎవరు ఆయనను మహిమపరిచేవారు? ఆయన ప్రభువుగా ఎవరుకున్నాడు? ఆయన ఎలా మహిమపరచగలరు? రాజుగా ఈయనలా మహిమపరుస్తున్నాడు. భూ రాజులారా యెహోవాను మహిమపరచండి. భూమి మీదకి రాజుగా వచ్చాడు ఆయన. గాబ్రియేలు దేవదూత చెబుతున్నాడు ఏమని, దావీదు సింహాసనమును తరతరాలు పరిపాలించే రాజుని గర్భవాసాన పుట్టబోతున్నాడని, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడును, పరిపాలించడానికే వచ్చినాడు ఆయన. చూడాలి, బాగా ఆలోచించాలి, ఎందుకీ మాట రాయబడుతుంది. వంశావళిని చెప్పి తర్వాత తరం వారిని రాస్తూ రాస్తూ ఈయన వంశావళిని చెప్పి ముందున్న వారి నుంచి రాసుకుంటూ వస్తాడు. మరలా ఈయనతోనే ఎండ్ అయిపోయింది ఇది. ఈయన వచ్చాడు ప్రారంభం అవ్వాలి, కానీ ప్రారంభం ఏం రాయలేదు, ముందున్న సంగతులే రాశాడు. రాజుగారు వంశావళి ఏమంటే, తాతగారు ఆదేకాపు గారు సత్యనారాయణ గారు రాజుగారు, అదే వంశావళి. అదేంటంటే అలా అంటారు, నీ వంశావళి ఏంటని అంటారు ఇప్పుడు నన్ను. మరి అలా లేదు బైబిల్లో. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఎందుకు తండ్రి అయినా దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఎలా ప్రభువు, ప్రభువు ఎలా జీవించాలి, ఆయన ఎలా జీవించాడు, ఎలా దేవునికి మహిమ కలుగుతుంది ఆయన నామాన్ని బట్టి. రేపు ఆలోచిద్దాం ప్రేమైన వాళ్ళరా, ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభు, ఎన్ని ఆలోచనలు తండ్రి, అందరు అంటున్నారయ్యా, హేళన చేస్తున్నారు తండ్రి. అవును తండ్రి,
అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు మీ కుమారుడైన క్రీస్తు అయితే ఆయన మన మా బ్రతుకులు అలాగే ఉన్నాయి తండ్రి. అయినప్పటికీ మాకు మీరు అనుగ్రహించుచున్న ఈ జ్ఞానం చాలా గొప్పది ప్రభువా. అర్థం చేసుకోవడానికి మాకు మీరిచ్చిన ఈ సామర్థ్యం సరిపోవట్లేదు తండ్రి. అయినప్పటికీ మీ పిల్లలని మమ్మల్ని బలపరుస్తూ మీ మాటలు నేర్పిస్తున్నారు. ఇదిగే మొదటి దినాన్ని ఎన్ని విలువైన సంగతులు మాతో మాట్లాడారు. ఎందుకైనా ప్రభువుగా వచ్చాడు, ఎలా తండ్రికి మహిమ కలిగింది, మా ద్వారా మేము ఏం చేయగలవయ్యా, మేము ఎలా ఉండాలని మీ కోరిక మాకు తెలియజేయండి. మానవ బ్రతుకులను మార్చివేసే ఈ మాటలు నా తండ్రి అనేకులకు అందాలి తండ్రి. మీ కృప తోడుగా ఉంచి సహాయం చేస్తారు నమ్ముచ్చు. చెల్లిని లెక్క చేయక మీ పిల్లలు నా తండ్రి మీ మాటల కోసం ఎదురు చూసి ఎంతో ఆశపడి నా తండ్రి ఇప్పటి వరకు మీ సన్నిధిలో నిలిచి ఉన్నారయ్యా. ఇది మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వాడుకునమని, మీ పాత్రలుగా నా తండ్రి మీ చేతిలో వాడబడే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనా విజ్ఞాపనలు అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి ఆమెను మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన మహిమపరచు నిమిత్తం మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమెను అందరికీ వందనాలమ్మ, వందనాలు.